సంతోష్ నగర్ వేపగుంట టు మీట్ వన్ ఆఫ్ అవర్ రిజిస్టర్డ్ హోమ్ మేకర్ రాజేశ్వరి గారు. షీఈస్ అన్ ఆసమ్ హోమ్ మేకర్. షీ ప్రిపేర్స్ వెరీ డెలిషియస్ అండ్ వెరీ ఆసమ్ రెసిపీస్ ఫర్ చిల్డ్రన్. సో as we all understand that whenever we feel that we need some snack, we just go out and purchase some few snacks for our children, and even we also, some of us have a habit of having snacks. So good news wise that Rajeshwari Gauri is one of them who prepares very delicious snacks for the children. So today let us go and see what is she going to prepare for them. So are you all with me? Let's go. Hi Rajeshwari Gauri. Hi. As I said, she's a wonderful and awesome homemaker. She prepares very delicious and awesome recipes. So today let us ask and find out, why did she choose Yummy Days? Rajeshwari garu, meeru Yummy Days ni endukani choose chestunnaru? Naaku cheyadam ante chaala ishtam. Nenu cooking channel akkada cheyali interest anamata naaku. Adhe ante ippudu varaku intlo pillalaki akkadiki chestunnanu. Ippudu entante dil dwara andariki kuda na vandu parichayam cheyasanu antunnaru. సో మీరు రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి అంటే ముందు నుంచి మీకు అలవాటు అండి ఇలా స్నాక్స్ చేయడం, ఇంకా రకరకాల రెసిపీస్ మీకు చేయడం, మీకు ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే మా అమ్మగారు బాగా చేస్తుంటాం. ఓకే. ఇంట్రెస్ట్ అంటే అండి, ఇంట్లో మా అమ్మగారు ఎక్కువగా మాకు బయట నుంచి తెచ్చి పెట్టడం అనేది మాకు చిన్నప్పటి నుండి కూడా లేదండి. ఇప్పటికి కూడా మేము ఎక్కువగా బయటగా తెచ్చుకుని తినడానికి ఇష్టపడతాం. ఇంట్లోనే తయారు చేసింది అయితే ఇష్టంగా తింటాం. I've seen that she has been preparing very old and traditional recipes, and I'm sure that most of us would not also be aware of such things. Taati pandu untadu kadandi daanth garlu chesi icharam ante adi kottaga anipinchindi. Aa recipe anedi chaala mandi tindam kuda teliyadu aa taati pandu ante kada Rajeshwari garu. So that was very awesome, and besan ladoo okati chesi icharu maaku, that was very awesome. So today I would definitely say that she definitely has some magic in her hands. So today let us ask and find out, what is she going to prepare for us? So Rajeshwari garu, ee roju maa kosam meeru em recipe chesi chupinchukuntunnaru? Munduga besan laddu chestam. Besan laddu, okay. Ee roju besan laddu chestamandi. Munduga entante senaga pindini baaga pachi vasana poyedaka veyinchi pakkan pettalani. Tarvata entante bombay rava kuda 5 spoonlu teeskuni adi kuda veyinchukuni pakkan pettukuni ee rentini kalipisina tarvata panchadarani ఈక్వల్ క్వాంటిటీలో కలుపుకోవాలండి. మిక్సీ పట్టుకొని తర్వాత ఇవన్నీ కలిపేసుకుని నెయ్యి వేసుకొని కొండలు చుట్టుకోవాలి. ఇదిగో నెయ్యి వేస్తున్నాము. ఇలా నెయ్యి వేసండి. పచ్చిమీన ఆవు నెయ్యండి, ఇంట్లో తయారు చేసింది ఇది. ఇలాగ ఇది దీనిలో ఇలా నెయ్యి వేసేసండి. ఇలాగ వండ అయ్యేదాకా ఇలా అవుతుందో లేదో చూసుకొని ఇప్పుడు మనం వండ చుట్టుకోవాలండి. ఇలా ఈ బేసిన్ రెడ్డి అనేది చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం కాదు. మామూలుగా శనగపిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదార, అంతే. చాలా సులువుగా చేసుకోవచ్చండి. మంచి హెల్దీ ఫుడ్. రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి టేస్టీ అనేది బేసిన్ లడ్డూ రెడీ. సో చూసారు కదా వ్యూస్, ఇందులో ఏమేమి రెసిపీస్ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారనేది అడిగి తెలుసుకుందాం. ఈరోజు రాజేశ్వరి గారు దీని తయారీ విధానం మరొకసారి మా వ్యూస్ చెప్తారు. ఫస్ట్గా ముందు శనగపిండిని నా పచ్చి వాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఓకే. తర్వాత ఏంటంటే ఒక గ్లాసు శనగపిండికి 1/2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఓకే, అది కూడా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రెండు కలిపేయాలి. ఓకే. కలిపేసిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో పంచదార కూడా మిక్సీ పట్టుకొని అది ఇది రెండు కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నెయ్యి మనకి ఎంత కావాలో వేసుకొని ఉండొచ్చు. విన్నారు కదండి, చాలా సింపుల్గా మనకి చెప్పారు. దీంట్లో ఉన్న చిన్న టెక్నిక్ ఏంటంటే బొంబాయి రవ్వ కలుపుకున్నాం. సో అది కలుపుకోవడం వల్ల నోరంతా స్టిక్కీ స్టిక్కీగా లేకుండా ఉంటుంది. మనం తినే ఆ శనగపిండి వాసన అనేది లేదు, అది వేయించుకోవడం బట్టి ఉంటుంది. అంతే కదా, పచ్చి వాసన అంతా పోవాలి. సో ఆ వేయించుకునే విధానంలో కూడా ఈ ఉండలు అంత ఫ్లేవర్గా అంత టేస్టీగా యమ్మీగా రావడానికి రీజన్ ఒకటి.
సో విన్నారు కాబట్టి చాలా ఓపిక్గా మనం కూడా తయారు చేసుకోవచ్చండి. ఇంట్రెస్టెడ్ అయితే మీరు కూడా ట్రై చేయండి, లేదంటే YummyDays నుంచి ఆర్డర్ చేసుకోండి. రెస్ట్ అపాన్ హెల్దీ ఫుడ్ దట్ విల్ రెస్టోర్ యువర్ ఎనర్జీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవర్డ్ బై www.yummydays.com. దిస్ ఇస్ సుజాత శ్రీనివాసన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సంతోష్ నగర్ వేపన్. థ్యాంక్ యూ. YummyDays. If you like this recipe and video, please do subscribe and hit the bell icon for more notifications. And please do not forget to like, share and give your feedback in the comment section.